థియేటర్ కి వచ్చి సినిమాని చూస్తున్న ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ థాంక్యూ వెరీ మచ్. మా సినిమాని ఆదరించి సక్సెస్ చేస్తున్నారని నమ్ముచు అంటే కలెక్షన్ వైజ్ చూస్తే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. దాని బట్టి వి ఆర్ సో హ్యాపీ. అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం వి ఆర్ మీటింగ్ more than 2 years, because of this pandemic, and all theaters are closed. And regarding this ISK, actually this is experimental movie. We wanted to first thought of releasing this OTT. Since our banner, mega super good films and super good films, all pictures we released in the theaters only. So we waited for this opportunity to release the picture for the theatrical release. Among the fear of this pandemic, but yesterday we released the picture, and very happy to inform you that opening was very good, and so far is so good. So real collections report and all will come to know after Monday onwards. So past yesterday I was really happy. That is why actually by the first I was in Chennai, because since they are releasing in theatre, so I thought the audience will come or not, so. Then I got the report, so immediately I came in the evening itself, So far it is good, and all the best for this director Raju and our hero Teja, the heroine Priya, and all the ISK team. I would like to congratulate the entire team of this ISK. So now we need your support, to encourage the new talent, because generally in our banner we used to introduce so many new talent on, So for this, this is his first picture, So with your support, so you have to encourage him. Thank you very much. Chala bhayapaddanandi nenu mundu ante theaters open avutunayani ప్రేక్షకులందరికీ తెలుసా. మా సినిమా ఫస్ట్ థియేటర్స్లో రిలీజ్ అవుతుందని ప్రేక్షకులందరికీ తెలుసు. అసలు అది రీచ్ అయిందా లేదా అనేది మేజర్ భయం. దాన్ని మీ అందరి సహకారంతో అదైతే పాస్ అయిపోయాం. డెఫినెట్గా అందరికీ తెలిసింది. అండ్ ఫస్ట్ డే మార్నింగ్ షో ఓపెనింగ్స్ కానీ మ్యాట్నీలు కానీ అన్నీ చాలా ఎంకరేజింగ్ నంబర్స్ కనిపించినాయండి. అండ్ రెస్పాన్స్ విషయానికి వస్తే చూసిన ప్రతి ఒక్కరు నా పర్ఫార్మెన్స్ గురించి లేకపోతే సెకండ్ హాఫ్లో ఉన్న ఇంటెన్సిటీ గురించి చాలా పొగుడుతున్నారు. చాలా థ్యాంక్స్. అంటే ఇంతకుముందు నేను సినిమాలు చేస్తున్నా కూడా ఎప్పుడు ఇంత బరువైన క్యారెక్టర్ మొత్తం హీరో పాత్ర మీద నడిచే క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదండి. సో ఈ సినిమాతో అది జరిగినందుకు వెరీ వెరీ హ్యాపీ. అందరికీ నేను ఒక అంటే పర్ఫార్మెన్స్ చెప్పినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ యాక్షన్ చౌదరి గారు చెప్పినట్టు సినిమానే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి. అంటే కొంతమంది చూసిన వాళ్ళు చెప్పారు సినిమా స్లోగా ఉంది, లేకపోతే సినిమాలో ఫైట్లు లేవు, కామెడీ లేదు అని చెప్పారు. ముందు నుంచి చెప్తానే ఉన్నాం మేము, ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, ఇది ఒక కొత్త రకమైన సినిమా అని. దీన్ని ఈ స్టైల్లోనే ట్రీట్ చేయడం జరిగింది. నచ్చిన వాళ్ళందరికీ, పొగుడుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మిగతా వాళ్ళకి మళ్ళీ ఇంకో మంచి సినిమాతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్.